Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల బరిలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంతవరకు నిజం? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అడుగులపై నందమూరి హీరోల కీలక అంశాలను వెల్లడించారు. కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో దూరంగా ఉంటున్నారు. టీడీపీ ముఖ్య నేతలు జూనియర్ను దూరం పెట్టారు. కొద్ది కాలం క్రితం ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల్లో జూనియర్ చర్చకు కారణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ భేటీ ద్వారా బీజేపీకి దగ్గర అవుతున్నారనే ప్రచారం సాగింది. తారక్ ఇక పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టారని, రాజకీయంగా ముందుకు వచ్చేది లేదని అందరూ భావిస్తున్నారు. ఈ సమయంలో నందమూరి హీరో తారక రత్న కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. ఎలాగైనా గెలవాలని పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం పొత్తుల దిశగాను ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొద్ది నెలల క్రితం ఏపీ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణి గురించి వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు సభను బహిష్కరించారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో నందమూరి కుటుంబం మొత్తం వైసీపీకి హెచ్చరిక చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో సందేశం ద్వారా ఈ ఘటనను ఖండించారు. ఇక ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో టీడీపీ ఆందోళనకు దిగింది. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేశారు. అందులో ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరూ ప్రజాదరణ ఉన్న నేతలేనని, ఒకరి పేరు తీయడం ద్వారా మరొకరి ఖ్యాతి పెరగదని పోస్ట్ చేశారు. ఇవన్నీ వైసీపీకి ఘాటు హెచ్చరికలుగా లేవంటూ కొందరు టీడీపీ నేతలు జూనియర్ పైన విమర్శలు చేశారు. ఇక అమరావతి రైతుల యాత్రలోనూ కొందరు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా వ్యాఖ్యలు చేశారు. వీటిని తారక్ ఫ్యాన్స్ తిప్పికొట్టారు. ఈ పరిణామాల నడుమ టీడీపీ తారక్ మధ్య గ్యాప్ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని నందమూరి హీరో తారక రత్న ప్రకటించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు టీడీపీకి సేవలు అందించేందుకు నందమూరి కుటుంబం సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. జూనియర్ ఎప్పుడు ప్రచారంలోకి వస్తారో చెప్పలేనని, రావడం అయితే ఖాయమని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు తమ్ముడు ప్రచారానికి వస్తారని స్పష్టం చేశారు. అవసరమైన సమయంలో వస్తారని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలలో తాను ఏపీ నుంచి పోటీ చేస్తున్నట్లు తారక రత్న ప్రకటించారు. ప్రజల కోసం నందమూరి కుటుంబం పనిచేస్తుందని అన్నారు. టీడీపీ తమదేనని, తాము పార్టీలో పదవుల కోసం పాకులాడామని తారక రత్న స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలోని పాలపర్రులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తారక రత్న పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రకటన అటు టీడీపీతో పాటుగా రాజకీయంగా సంచలనంగా మారింది.